రైట్ వన్ డే వరల్డ్ కప్ లో భారత్ ఖాతాలో రెండో విజయం నమోదైంది ఆఫ్ఘనిస్తాన్ పై బంపర్ విక్టరీ సాధించింది తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సునాయాస విజయం సాధించింది ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది ఇక ఆఫ్ఘనిస్తాన్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని కేవలం 35 ఓవర్లలోనే టీమ్ ఇండియా ఛేదించింది ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ తొలి వికెట్ కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ విజయం అక్కడే ఖాయమైంది ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగాడు 84 బంతుల్లో 16 ఫోర్లు 5 సిక్సర్లతో ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఇక ఇషాన్ రోహిత్ అవుట్ అయినా కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లాంఛనం పూర్తి చేశారు విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ తో రాణించాడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 85 పరుగులు చేసిన కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై అజేయంగా 55 పరుగులు చేశాడు ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది